హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ ఆర్కే తెలుగు ఛానల్. చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో కిడ్నీలో రాళ్ళ సమస్య కూడా ఒకటి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడినప్పుడు వెనుక వీపు భాగం నుంచి పొట్టవైపుగా విపరీతమైన నొప్పి బాధ కలుగుతాయి. ఈ నొప్పి అనేది పగలు కంటే కూడా రాత్రిపూట అధికంగా ఉంటుంది. ప్రధానంగా కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి ఉప్పు ఎక్కువగా తీసుకోవటం, అలాగే నీరు తక్కువగా తాగటం, అలాగే చికెన్ మటన్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం, అలాగే జంక్ ఫుడ్లు, కూల్ డ్రింకుల లాంటివి ఎక్కువ తాగటం వల్ల ఈ కిడ్నీలో రాళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నొప్పి అనేది భరించలేనంతగా ఉంటుంది. అయితే ఈ మొక్క ద్వారా ఆ కిడ్నీలో రాళ్లను చాలా ఈజీగా కరిగించవచ్చు. ఈ మొక్కనే గలిచేరు అంటారు, అలాగే పునర్నవ, అటిక మామిడి అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ గలిజేరు మొక్కలో తెల్ల గలిజేరు అలాగే ఎర్ర గలిజేరు అని రెండు రకాలు కనిపిస్తాయి. తెల్ల గలిజేరు మొక్కలు మనకు ఎక్కువగా పంట పొలాల్లో విరిగా కనిపిస్తాయి. దీని కాండం, ఆకులు కూడా తెలుపు రంగులో ఉంటాం మనం చూడవచ్చు. ఆకులు పచ్చగా ఉండి కింద తెలుపు రంగులో ఉంటాయి. కాండం కూడా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్కని పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో విరివిగా వాడుతూ ఉన్నారు. ఈ గలిజేరు మొక్కను కూరగాను, పచ్చడి గాను, అలాగే పప్పులో వేసుకొని తినవచ్చు. ఇలా తినడం ద్వారా కిడ్నీలో రాళ్ళు కరిగి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. కిడ్నీ సమస్యలు ఏమీ రాకుండా ఉండాలి అంటే ఈ గలిజేరు మొక్కను వాడటం ద్వారా కిడ్నీకి సంబంధించిన ఎలాంటి రోగాలు రావు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ గలిజేరు మొక్కను తరచూ కూడా కూరగాను, పచ్చడిగాను, లేదా పప్పులో కానీ వేసుకొని తినడం వల్ల కిడ్నీలు కూడా ఎప్పుడు కూడా బ్రతికినంత కాలం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీకి సంబంధించిన ఎలాంటి సమస్యలు మీకు రాకుండా ఉండాలి అంటే ఈ గలిజేరు మొక్కను వాడటం ద్వారా మీకు ఎలాంటి సమస్యలు రావు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.